తిరిగి వార్తలకు స్వాగతం. తెనాలి పట్టణానికి చెందిన చైతన్య సింధు ఎంసెట్ మెడిసిన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. సింధు తాతయ్య గుతి సుబ్రహ్మణ్యం తెనాలి పట్టణంలో పేరు పొందిన వైద్యులు. సింధు తల్లిదండ్రులు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ ముక్కు చెవి గొంతు సర్జన్ కాగా, తల్లి డాక్టర్ సుధారాణి గైనకాలజిస్ట్. ఎంసెట్ మెడిసిన్లో ప్రథమ ర్యాంకు సాధించిన సింధు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెనాలిలోని వివేకా సెంట్రల్ స్కూల్లో చదవగా, 6వ తరగతి నుంచి తెనాలిలోని కేకేఆర్ గౌతమ్ ఇంటర్ శ్రీ చైతన్యలో చదివింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ తన తాతయ్య ఆశీస్సులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించానని తెలిపింది. తమ కుమార్తె ఈ ర్యాంకు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ సుధారాణి తెలిపారు. నేను ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వివేకా స్కూల్లో చదివాను. 6th to 10th కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాను. స్కూల్లో నాకు చాలా బాగా నేర్పించారు టీచర్స్, పేరెంట్స్ కూడా చాలా నేర్పించేశారు. ఈ స్కూల్లో నేర్చుకున్న దాని వల్లే ఇంటర్లో నాకు ఈజీగా ఉంది చదవడానికి. ఇంటర్ నేను శ్రీ చైతన్య కాలేజ్ విజయవాడలో చదివాను. అక్కడ టీచర్స్ చాలా మంచి టీచర్స్, ఎక్స్పర్ట్స్. అక్కడ వాళ్ళు గైడెన్స్ వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇది సాధన చేయలేదు. నా డ్రీమ్ ఏంటంటే ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చదవడం. అసలు వెళ్ళాక ఎంబీబీఎస్ అయిపోయాక ఏమవుదామో అప్పుడు నిర్ణయించుకుంటాను. ఇప్పటి వరకు ఎయిమ్స్ ఎంబీబీఎస్లో తీసుకెళ్ళి ఎంబీబీఎస్ చదవాలని తాతగారు గుర్తు సుబ్రహ్మణ్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఈరోజు మా పాప గుత్తి చైతన్య సింధు ఏపీ ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ గంటకి కారణం తను చేసిన కృషి, అట్లానే తనకి హెల్ప్ చేసిన ఉపాధ్యాయులు ఈ గంటకి కారణం. మేము చాలా సంతోషం పడుతున్నాము, మా కుటుంబ సభ్యులు. అట్లానే పాప చాలా హ్యాపీగా ఉంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు. చిన్నతనం నుంచి తను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్, సో తనకి మేము ఇచ్చిన ఎంకరేజ్మెంట్, అట్లానే దానికి తన కృషి రెండు కలిసి వచ్చినాయి. అదే కంటిన్యూ చేసింది తన స్టడీస్లో. అది ఇప్పుడు మనం రిజల్ట్స్గా చూస్తున్నాం.